చెన్నై నగరం శివారు ఆవడి ప్రాంతంలో సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా పోలీసులు 5 కోట్ల రూపాయలు విలువ చేసే భారీ ఎర్రచందనం డబ్బును స్వాధీనం చేసుకుని 4 అంతర్రాష్ట్ర ఎర్రచందనం ముఠాను అరెస్ట్ చేశారు. వారి నుండి 3 వాహనాలు స్వాధీనం చేసుకుని నిందితులను కటకటాల్లోకి పంపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సెంధిల్ కుమార్ నిందితులతో పాటు వారి నుండి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దొంగలను మీడియాకు చూపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణాపై జాయింట్ డైరెక్టర్ విద్యాసాగర్ నాయుడు స్వీయ పర్యవేక్షణలో ప్రత్యేక నిఘా ఉంచి బృందాలు ఏర్పాటు చేశామన్నారు. అందిన సమాచారం మేరకు పీలేరు రూరల్ సీఎం మురళీకృష్ణ పర్యవేక్షణలో రొంబిచర్ల ఎస్ఐ హరిప్రసాద్, బకారపేట ఎస్ఐ శ్వేత, ఎర్రవారిపాలెం ఎస్ఐ వెంకట మోహన్ సిబ్బందితో చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండ ఆలయం వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్తున్న కారును వెంబడించి పట్టుకుని తనిఖీ చేయగా అందులో 8 ఎర్రచందనం దొంగలు ఉన్నట్లు గుర్తించామన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా చెన్నై నుండి ఆవడి ట్యాంక్ ఫ్యాక్టరీ వద్ద ఫామ్ హౌస్ నందు గౌడంలో ఎర్రచందనం దొంగలు డంప్ ఉన్నట్లు తెలిసిందని అన్నారు. ఈ సోమవారం దాడులు చేసి విదేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న 11 టన్నుల బరువు గల 350 దొంగలను ఒక లారీ కారును స్వాధీనం చేసుకున్నామని అన్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దొంగలతో పాటు వాహనాలతో మొత్తం కలిపి వీటి విలువ సుమారు 5 కోట్ల రూపాయలు ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. ఇలాంటి ఈ లాస్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆపరేషన్స్ ద్వారా పట్టుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత మనకి తమిళనాడు ఈ నైబరింగ్ ఏరియాస్ నుంచి వాళ్ళని ఈ మేస్త్రిలు అంతా వాళ్ళని అరేంజ్ చేసుకుని ఇక్కడ మన ఏరియా లోపల తీసుకొచ్చి అక్కడ ఉక్కటింగ్ చేసుకొని ఇక్కడి నుంచి తీసుకుపోవడం, ట్రాన్స్పోర్టర్స్ ఎవరెవరు దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు వాడిని కూడా ఐడెంటిఫై చేయడం ఇదంతా కూడా మేము చేస్తున్నాము. దీంట్లో కొంతమంది ఈ ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మా దగ్గర ఉన్నాయి. ఆ ఇన్ఫర్మేషన్ మీద చాలా ఫోకస్డ్గా మేము అనాలిసిస్ అంతా కూడా చేస్తున్నాము. ఫ్యూచర్లో ఎవరెవరు అబ్స్పాండింగ్ అక్యూస్ ఎవరు ఉన్నారో, ఈ ట్రేడ్లో ఎవరు కంటిన్యూస్గా పార్టిసిపేట్ చేస్తున్నారో వారందరినీ కూడా నిఘా పెట్టుకుని వాళ్ళని కూడా మనం పట్టుకుంటామని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ మంచి ఆపరేషన్లో పార్టిసిపేట్ చేసిన ఆఫీసర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది. వాళ్ళు